జాతకుడి యొక్క గోచార రీత్యా శని 12, 1, 2 ఈ స్థానాలు సంచరించడాన్ని ఏలినాటి శని అంటారు. 7.5 సంవత్సరాల కాలాన్ని ఏండ్రనాట శని అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఏలినాటి శని ప్రతి మానవుడి జీవితంలో సహజంగా 30 సంవత్సరాలకు ఒకసారి ప్రవేశిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఒక్కొక్క రాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాల కాలం సంచరిస్తూ ఉంటాడు. గ్రహాలలో అతి నెమ్మదిగా సంచరించేటువంటి గ్రహమే శనీశ్వరుడు. అంతేకాదు ఈ ఏలినాటి శని 12, 1, 2 ఈ స్థానాల్లో సంచరించేటప్పుడు ఏలినాటి శనిగా పిలుస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ధనుస్సు రాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. అంటే శని భగవానుడు 1వ స్థానంలో ఉన్నాడు ధనుస్సు రాశి వారికి. మకర రాశి వారికి 12వ స్థానంలో ఉన్నాడు. వృశ్చిక రాశి వారికి 2వ స్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత 7.5 ఏళ్ళు కూడా స్వర్ణఛాయ, లోహఛాయ, తామ్రఛాయ ఈ విధంగా పెద్దలు జ్యోతిష్య శాస్త్రజ్ఞులు మనకి తెలియచేశారు. 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి కష్ట నష్టాలు, ఆరోగ్య బాధలు మొదలవుతాయి. ఇహ లగ్నంలో అంటే 1వ స్థానంలో శని భగవానుడు సంచరించేటువంటి అప్పుడు ఏలినాటి శని గురించి పూర్తిగా మనకి తెలుస్తుంది. అంటే మన స్నేహితులు, మన మిత్రులు మనల్ని మోసం చేయటం, మన డబ్బు నష్టపోవటం, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టపోవటం, వ్యాపారం వదిలేయటం, ఉద్యోగం మానేయటం ఇలా జరుగుతుంది. ఇహ 3వ స్థానం. 3వ స్థానంలోకి వచ్చేసరికి మనలో ఉండేటువంటి అంటే ఏలినాటి శని ప్రారంభమైన తర్వాత ప్రతి వాళ్ళు ఇబ్బందులకు గురవ్వటం సహజమే. అయితే ఈ ఇబ్బందులలో ప్రతి వాళ్ళు కూడా శని భగవానుడి ద్వారా ఏం తెలుసుకున్నారు అనేటువంటిది శని భగవానుడి యొక్క తత్వం. అంటే ఆయన సూచించేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే, మనకు మన శత్రువులు ఎవరు, మనం ఎందులో నష్టపోతున్నాం అని ప్రతి జాతకుణ్ణి కూడా అంటే ప్రతి మనిషిని కూడా ఆయన ప్రిపేర్ చేస్తారు. ఎట్లా అంటే, మనకు ఫలానా వారి వలన ఇబ్బంది ఉంది అంటే మనం వాళ్ళ దగ్గర ఎటువంటి సహాయం చేయకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్న జాగ్రత్తలు తెలియచేసేటువంటి చెప్పేటువంటి సమయమే ఏలినాటి శని కాలం. అంటే మనకున్నటువంటి డబ్బు, రేపు పొద్దున డబ్బు లేనప్పుడు కూడా ఎలా జీవించాలి, డబ్బు ఉన్నప్పుడు ఎలా జీవించాలి అని చెప్పి జీవితం యొక్క గొప్పతనాన్ని, జీవితంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని అన్నింటినీ తెలియచేసేటువంటి దశాకాలమే శని దశాకాలమే ఏలినాటి శని దశాకాలం. ఈ ఏలినాటి శనిలో అనేక మంది అంటే ప్రారంభమైనప్పుడు గొప్పగాను, చివరిలో ఇబ్బందులుగాను ఉన్నట్టు వాడుకలో చెప్పుకుంటూ ఉంటారు. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే ప్రారంభమైన అంత్యమైన ఏలినాటి శని అందరికీ ఉపయోగపడేటువంటిదే తప్ప భయపడేటువంటి, ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి ఏది ఉండదు. అందరికీ ప్రతి వాళ్ళు కూడా ఏలినాటి శనిలో శనీశ్వరుణ్ణి పూజించడం చేత, శని భగవానుణ్ణి ధ్యానించడం చేత శని వలన వచ్చేటువంటి ఏలినాటి శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. అంతేకాక పరమేశ్వరుడు కూడా కైలాసాన్ని నుంచి దిగి వచ్చినట్లుగా, మరిచెట్టులో త్వరలో దాక్కున్నట్లుగా మనకి శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి ఏలినాటి శని వచ్చిందని బాధపడకుండా ఈ పూట అందరూ కూడా, అమ్మ మాకు ఏలినాటి శని అండి, మేమేం చేయాలి, మేము ఫలాన గుడికి వెళ్ళి శాంతి చేయించాలా అని చెప్పి అనేకమైనటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కావున ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏలినాటి శని గురించి. ఖచ్చితంగా శనికి సంబంధించిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, శనీశ్వరుడికి తైలాభిషేకం, తిలదానం, విష్ణు పూజ, ఆంజనేయ పూజ ఇత్యాదులు ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అవి చేయటం ద్వారా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఏలినాటి శని సంచార కాలంలో అబద్ధం ఆడకుండా ఉండటం, నిజాయితీగా ఉండటం, పరుల సొమ్ముకు ఆశపడకుండా ఉండటం, ఇంకొకరి వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం చేత శని అనుగ్రహానికి మనం గురి అవుతాం. అయితే శని యొక్క అనుగ్రహానికి గనక మనం పాత్రులమైతే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మనకు ఉండేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. శని అనుగ్రహిస్తే సకల దేవతా అనుగ్రహం కలుగుతుంది. ఏలినాటి శని మనకి ప్రతి జీవికి కూడా జీవితంలో 3 సార్లు ప్రవేశిస్తుంది. అలా 30 ఏళ్లకొకసారి ప్రవేశించేటువంటి ఈ ఏలినాటి శని మానవుడికి జీవిత సత్యాన్ని, జీవన గమనాన్ని, జీవిత పాఠాన్ని కూడా తెలియచేస్తుంది.
కాబట్టి మానవుడు ఎలా జీవించాలి అనేటువంటి దానికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనమే శనీశ్వరుడు, శనిదేవుడు. కావున అందరూ కూడా ఏలినాటి శని అంటే భయపడకుండగా ఉండి శని యొక్క తత్వం గురించి తెలుసుకుని శనీశ్వరుణ్ణి గనక పూజిస్తే వారికి ఏలినాటి శని వలన ఏ సమస్య ఉండదు. కావున అందరూ శనీశ్వరుణ్ణి పూజించండి.